నమస్తే అందరికీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మేము ఈ ఉగాది రోజు హ్యాపీ ఉగాది ఉగాది రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో ఒకసారి చూద్దాం. ఈ ఉగాది రోజు మన ఫస్ట్ డిష్ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అన్నమాట. సో దానికోసం నేను మంచిగా మామిడికాయల్ని కడుక్కొని అదేంటి నీడలో అట్లా పెట్టి అవి మంచిగా ఆరినాక అంటే తూడ్చుకున్నాను. తూడ్చుకొని నెక్స్ట్ వట్టి పీచు తీసేసి నెక్స్ట్ తురుముకోవాలి. నేను తురుముకోవాలి. సో 3 మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క మ్యాంగో ఒక్కొక్క డిష్ కోసం యూజ్ చేశాను. సో ఒక మ్యాంగో వచ్చేసి ఇప్పుడు తురుము పచ్చడి పెట్టుకుందాము. ఇలా తురుముకున్నాను. నెక్స్ట్ ఆవాలు మెంతులు మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారాలు కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. సో ఒక మ్యాంగో తురుము నేను తీసుకున్నాను చెప్పా కదా, చాలా అంటే చాలా పుల్లగా ఉంది. సో అందుకని ఉప్పు కారం మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను. కంప్లీట్గా 3 స్పూన్స్ ఆఫ్ ఉప్పు తీసుకున్నాను. సో ఎక్కువ యాడ్ చేసుకుంటే బెటర్ అంటే చూసుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం చల్లారాలని పక్కన పెట్టాం కదా, అది చల్లారిపోయింది. సో దాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇది కంప్లీట్గా ఫైన్ పౌడర్ అయ్యాక ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను నైవేద్యం పెడుతున్నాను కాబట్టి వెల్లుల్లిపాయలు స్కిప్ చేశాను. సో వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నైవేద్యానికి వద్దంటారు మా మమ్మీ, మా అమ్మ వద్దంటారు కాబట్టి సో నేను నైవేద్యంలో ఉల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ వేయను. సో అదనమాట అందుకని అది స్కిప్ చేస్తున్నాను, వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఇది చల్లారాక మాత్రమే దీంట్లో యాడ్ చేయాలి ఈ మిశ్రమంలో. సో కంప్లీట్గా చల్లారాకే నేను యాడ్ చేస్తున్నాను. అలా అయితే ఎక్కువ రోజులు మనకి స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు కొంచెం మనం ఇందాక ఆవు పొడి పట్టుకున్నాం కదా, ఆవులు మెంతి పొడి పట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత అంటే అందాజా నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అందాజ పట్టేస్తున్నాను, కాకపోతే 2 టీ స్పూన్స్ అన్నమాట. వేసేసి మంచిగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి పప్పు నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో. 1 వీక్ కంపల్సరీ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 వీక్ అనే ఎక్కువే ఉంటుంది. సో ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. గంట సింబల్ని కొట్టండి. సో గంట సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ అనేది మీకు